అయితే నా గురించి ఒక రెండు మాటలు నా పేరు బెట్టి మీకు కొంతమందికి తెలుసు తెలియని వారికైతే నా పేరు బెట్టి సందేశ్ నేను మా తల్లిదండ్రులు హైందవ కుటుంబంలో జన్మించి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నవారే అయితే దేవుడు వారిని పిలిచి వారితో మాట్లాడినప్పుడు వారు అద్భుత రీతిగా దేవుని తెలుసుకోవడం తర్వాత ఎల్ఎఫ్ అనే ఒక గొప్ప సేవలో వారు తర్బీదు పొందడం తర్వాత నేను పుట్టడం జరిగింది మేము ఇరువురం సంతానం అయితే మాకు చిన్నప్పటి నుంచి యేసుప్రభు బాగా తెలుసు అంటే పుట్టుక క్రైస్తవులు లెక్క మాది సో అమ్మ వాళ్ళు వాళ్ళు సేవలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు దేవుని సేవ చేస్తూ ఉద్యోగాలు చేసేవాళ్ళు నేను మా చెల్లి చిన్నప్పటి నుంచి వాక్యాల పట్ల ఒక ఆసక్తి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్ళడం నేర్పించడం నేర్చుకోవడం అవన్నీ మామూలే మీకు తెలుసు కదా చాలామంది తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అన్నప్పుడు మనకి అలవాటు అయిపోద్ది భక్తి సో ఆ అలవాటైన భక్తిలోనే మేము కూడా చాలా రోజులు నడిచాము అట్లాగే ఉన్నాము సో కొత్త ఏముంది యేసుప్రభు అంటే మాకు బాగా తెలుసు అందరికంటే ఎక్కువ మాకు తెలుసు వాక్యాలు చాలా తెలుసు బైబిల్లో ఎక్కడ ఏది ఉందో తెలుసు ఫాస్ట్గా రెఫరెన్స్లు తెలుస్తాం ఫాస్ట్గా చదువుతాం అంతవరకు తెలుసు కానీ పరిపూర్ణమైన మారు మనసు తెలియదు నాకు చాలా రోజులు తెలియదు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడు ఒక కూడికలో నేను హాజరవ్వడం జరిగింది అక్కడ దేవుని దాసులు చాలా బలంగా ఈరోజు నీ ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తుంది అనే క్వశ్చన్ నాకు చాలా హత్తుకుంది అప్పుడు నేను పరిశీలించుకున్నాను ఏంటి నేను నార్మల్గా బ్రతుకుతున్నా కదా దేవునితో సంబంధం సరైన సంబంధం లేదే దేవుడు మాట్లాడతాను నాకు తెలియదు దేవుడు ఎట్లా మాట్లాడతాడు అమ్మవాళ్ళు చెప్పేవాళ్ళు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు వాగ్దానం ఇస్తాడు అని సో ఆ రోజు నేను తీర్మానించుకున్నాను వచ్చి ఈ బ్రతుకు కాదు దేవునితో మనకి సరైన సంబంధం ఉండాలి దేవునితో నా మాట్లాడాలి నా పాపాలు ఒప్పుకోవాలని ఆ రోజు నేను పశ్చాత్తాపడ్డాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో దేవుడు నన్ను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చారు యెషయా 43:25లో నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేసి ఉన్నానని ఇంకా దాన్ని పట్టుకొని నేను చాలా ఆనందించాను చాలా దేవుళ్ళు ఎదగడానికి నాకు ఎంతగానో కృప చూపించారు ఇంకప్పటి నుంచి దేవుళ్ళు కొనసాగటం మొదలుపెట్టాను యాజ్ యూజువల్గా చిన్నప్పటి నుంచి మా సంఘంలో ఏదైనా నేను పాడాల్సిందే నాకు భయమైనా పాడమనేవాళ్ళు డాడీ పక్కన నుంచి ఉన్నవారు నేను పాడుతూ ఉండేదాన్ని అయితే ఇలా నడుస్తున్నప్పుడు ఇంకా తెలుసు కదా ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్లో జాయిన్ అయ్యాను ఇంకా యాజ్ యూజువల్గా ఎవ్రీబడి అందరికీ వచ్చే శోధనలే మనకు కూడా వస్తాయి అవునంటారా కాదంటారా ఎంత భక్తిగా ఉన్నా శోధన అందరికీ ఈక్వల్గా వచ్చేస్తుంది పాస్టర్ పిల్లలా కాదా క్రైస్తవులా కాదా అని ఏం కాదండి సో అలాగే నాకు కూడా అనేకమైన శోధనలు వచ్చాయి కానీ దాన్ని దేవుడు నాకు ప్రార్థన ద్వారా జయించడానికి ఎంతగానో కృప చూపించారు ఇప్పటికి నేను అదే సంతోషిస్తాను ప్రభు నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ఈజీ ఒక్క నిమిషంలో తొట్టిల్లిపోవటానికి కానీ దేవుడు నాకు ఎంతగానో కృప చూపించి ఆయనలో నిలబడటానికి నేనున్న ప్లేస్లో కానీ మేము సెల్ గ్రూప్స్ కండక్ట్ చేసుకునేవాళ్ళం అట్లా ప్రార్థనలో బలపడటానికి నేను ఇంకా అనేక మందికి ఏమంటారు గ్రూప్ సెల్ మెయింటైన్ చేయడానికి తర్వాత వాక్యాలు పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అట్లా నడుస్తున్న టైంలో ఇక నెక్స్ట్ సెషన్ ఏమొస్తుంది పెళ్ళి అదొక పెద్ద మైల్ స్టోన్ అందరి జీవితాల్లో కదా అట్లా జరుగుతున్నప్పుడు నేను ప్రార్థించాను ఉపవాసం ఉండి ప్రార్థించాను దైవ సేవకుల కుటుంబంలో ఉంటేనే నాకు సెట్ అవుతుంది ప్రభువా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా మనకి సెట్ కాదు అని అలా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన సేవకుల కుటుంబంలో నన్ను పంపించడం నాకు ఇద్దరు చిన్న పాపలు వారిని ఇచ్చారు అయితే నా జీవితంలో పెద్ద మలుపు ఏదైనా ఉందంటే ఇప్పుడు నేను చెప్పబోయేదే నా రెండో పాప డెలివరీ అప్పుడు నేను బాగా వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేట్ అయిపోయా అంటే మీకు అందరికి తెలుసు పానీపూరి తింటే నెక్స్ట్ 2 డేస్ మామూలుగా ఉండదు సో నేను చాలా రిస్క్ తీసుకొని ఆ డెలివరీకి వెళ్ళే 2 రోజుల ముందు బయట ఫుడ్ తినడం జరిగింది అయితే చాలా నీరసం అయిపోయా డిహైడ్రేషన్ వామిటింగ్స్ డయేరియా వచ్చి చాలా ఇబ్బంది గురయ్యా అయితే కానీ నన్ను ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్ళిపోయారు
తీసుకెళ్ళిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయ్యింది సడన్ గా ఇంకా నాకు బ్లాక్ అవుట్ అయిపోయింది అంటే నా కళ్ళు అంత కనిపించకపోవడం జరిగింది అన్నమాట అయితే దాని తర్వాత ఐసీయూ లో పెట్టారంటే నాకు నాకు ఏం తెలియదు నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ థింగ్ ఆ టైం నుంచి నెక్స్ట్ మార్నింగ్ వరకు నాకు ఏం స్పృహ లేదు మనిషి ఇంత అయిపోయా భయంకరమైన హెడ్ఏక్ అంటే హెడ్ఏక్ అంటే చెప్పలేము మేము సైన్స్ లో చదువుతాం రెండు మూడిటికి హెడ్ఏక్ అంత సివియర్ గా వస్తాయి ఒకటి మైగ్రేన్ అని అవ్వాలి లేకపోతే బ్రెయిన్ హెమరేజ్ అని అవ్వాలి లేకపోతే ఏదైనా ట్యూమర్ అని అవ్వాలి ఈ మూడిట్లో తప్ప వేరే ఏం లేదు సో ఈ హెడ్ఏక్ ఏంటి అని ఆలోచించినప్పుడు అందరూ అన్నారు లేదు లేదు ఇట్లాగే వస్తుంది వాటర్ తాగితే పోతుంది అని చెప్పారు సరే నేను వన్ వీక్ ఇంట్లోనే ఉన్నాను భయంకరమైన అంటే తల ఇట్లా కూడా తిప్పలేని పరిస్థితి ఇంకా లాభం లేదని ఒక ఫైవ్ డేస్ ఆగిన తర్వాత వెళ్ళి స్కాన్ చేయించుకున్నా సిటీ స్కాన్ చేయిస్తే మీ నంబరు 7.5 సెంటీమీటర్ క్లాట్ ఉంది లెఫ్ట్ బ్రెయిన్లో మామూలుగా 1 సెంటీమీటర్ క్లాట్ అంటేనే మామూలుగా కాలో చెయ్యో ఏదో పడిపోవాలి ఫిట్స్ రావాలి చాలా భయంకరమైన పరిస్థితి అనమాట అలాంటిది 7.5 సెంటీమీటర్ అంటే ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్ స్కేల్లో హాఫ్ ఆఫ్ ద స్కేల్ కదా అంటే అట్లాంటి మనిషిని ఒక ఫిట్స్ లేదు ఒక అంటే సెన్సెస్లో పోవటం లేదు కానీ స్ట్రైట్గా చూడటం అనమాట నేను ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు పలకరిస్తే పలికే పరిస్థితి లేదు నాలో నేను లేను ఇట్లా సెంటీమీటర్ క్లాట్ ఉందన్నప్పుడు భయం వేసింది అప్పటిదాకా భయం ఇలా ఏముంటుందో అని ఇంకా తర్వాత ఉంది మీరు నమ్మలేరు నా పరిస్థితి ఎట్లా ఉందంటే మందులు వాడటం స్టార్ట్ చేశాను మీరు హాలుసినేషన్స్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అంటే ఇక్కడ మనుషులు లేకపోయినా మనుషులు ఉన్నట్టు ఉంటుంది మనకి ఎవరో మాట్లాడుతున్నారు మనతో పాటు ఇంకొక 4-5 అక్కడ కూర్చుని ఉన్నారు అని అనిపించింది అది సైకలాజికల్ డిస్టర్బెన్స్ అట్లాంటివి నాకు ఇంక మొదలైపోయాయి అది సాతాను శోధన అని నేను ఇప్పుడు అనుకుంటాను అంటే నన్ను ఎట్లా చెప్పేదంటే ఒక శోధన ఇంకా నీ పని అయిపోయింది ఇంకా నువ్వు రాలేవు బయటికి సారీ అండి పరిస్థితి తలుచుకున్నప్పుడు నాకు ఇప్పటికీ భయం 6 మంత్స్ స్ట్రగుల్ అయ్యాను అయితే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఏనాడు భయపడలేదు ప్రభువా నువ్వు నన్ను తీసుకొస్తావు బయటికి నేను సాక్షిగా నిలబడతాను అని ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను ప్రతి నిమిషంలో ఏదో ఒక స్వరం నాకు నువ్వు అయిపోతావు ఎందుకు ఉన్నాం బ్రతికినాం వేస్ట్ అనే మాట నాకు పదే పదే అనిపించేది కానీ నా దేవుడు నాతో ఉన్నాడు నేను నేనే యెహోవాను స్వస్థపరచువాడను అన్న మాట నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉండేది అందులోంచి ధైర్యం తెచ్చుకొని తర్వాత 6 మంత్స్లో దేవుడు నార్మల్ అయిపోవడానికి సాయం చేశారు ఇప్పుడు నన్ను చూస్తే నా క్లాట్ ఆ సిటీ స్కాన్ చూస్తే ఎవరు నమ్మరు ఓకే ఈ అమ్మాయి ఈ అమ్మాయి మెమరీ లాస్ ఉంటుంది అన్నారు మాట రాదు పాటలు అయితే పాడలేను అనుకున్నారు మెమరీ పోతుంది సో షీ కాంట్ సింగ్ యాజ్ వెల్ అని కానీ దేవుడు ఎంతగానో కృప చూపించి ఈరోజు మీ ముందు నిలబెట్టి ఇలా పాడటానికి అనేక మందిని దేవుళ్ళు కొంతైన నా పరిధిలో నేను ముందుకు నడిపించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి ఇంకా దేవుళ్ళు బలంగా వాడబడాలని అప్పుడు డిసైడ్ అయ్యా ప్రభువా బ్రతికితే నీ కోసమే చావైతే లాభమే